శ్రీనివాసరావు చాలా రోజులుగా వైసీపీతో టచ్లో ఉన్నారు. స్థానికంగా ఉన్న కారణాలు, అవంతి మంత్రిగా ఉంటూ గంటా రాకును వ్యతిరేకించడంతో వైసీపీలోకి ఎంట్రీ నిలిచిపోయింది. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా నియమించిన జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల ఎంపికతో గంటా రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. గంటా స్నేహితుడు పంచకర్ల రమేష్ బాబు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం జరిగినప్పుడే విశాఖలోని టీడీపీ నేతలు, గంటా అనుచరులు వైసీపీలో చేరే విధంగా ప్లాన్ రచించినట్లు స్పష్టమవుతుంది. ఇప్పుడు గంటా వైసీపీలోకి ఎంట్రీ ఖాయం కావటం ఆ వ్యూహంలో భాగంగానే కనిపిస్తుంది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో చర్చించిన తర్వాతే అధికారిక ప్రకటన అంటూ మెలిక పెట్టడం వెనుక ఏదో మతలబు ఉందనే వార్తలు వస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితానికి గాడ్ ఫాదర్ చిరంజీవి. గంటా ఎన్ని పార్టీలు మారినా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని మాత్రం వదులుకోలేదు. కీలకంగా తీసుకునే నిర్ణయాల వెనుక చిరు హస్తం ఉంటుంది. చిరుతో మీటింగ్ రొటీన్ అనుకోటానికి వీల్లేదు అంటున్నాయి పొలిటికల్ వర్గాలు. గంటా శ్రీనివాసరావు డిమాండ్లను నేరుగా సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లటానికి, వైసీపీలో మంచి పొజిషన్ కోసం చిరు ద్వారా జగన్కు లాబీయింగ్ నడుపుతున్నారనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. మెగాస్టార్ అంటే జగన్కు ప్రత్యేకమైన అభిమానం. దీన్ని అవకాశంగా తీసుకుని చిరు ద్వారా జగన్కు ఏమైనా రహస్య ఎజెండాను రాయభారం ద్వారా నడుపుతున్నారా అనే పాయింట్ కూడా లేకపోలేదు. ఉత్తరాంధ్రలో రెండు కీలక అంశాలు ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, రెండవది విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఈ రెండు అంశాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది. ఈ రెండు అంశాలపై గంటా వైసీపీ వర్షన్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే టీడీపీలోనే ఉంటే విశాఖ రాజధాని అంశం మైనస్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రెండు వ్యతిరేకతలను అధిగమించి మళ్లీ అసెంబ్లీలో గంట వాయించాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గంట కొట్టక తప్పదని డిసైడ్ అయ్యారు. కాకపోతే చిరుతో భేటీ వెనక రహస్య ఎజెండా ఉందనేది మాత్రం బలంగా వినిపిస్తుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నుంచి గెలిచారు. అప్పట్నుంచి టీడీపీకి సైతం దూరంగానే ఉంటూ వచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కావటం లేదు. వైసీపీలోకి వస్తున్నారని చాలాసార్లు గట్టిగానే వినిపించినా మాజీ మంత్రి అవంతితో ఉన్న విభేదాల వల్ల ఆగిపోయింది. కొన్నాళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. అది ఆమోదం పొందలేదు. విశాఖలో పరిపాలనా రాజధాని నిర్ణయంపై విశాఖ టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడినా గంటా నోరు విప్పలేదు. ఇప్పుడు గంటా వైసీపీలోకి వస్తే విశాఖ నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రాజు పరిస్థితి ఏంటనేది కూడా ఆసక్తిగా మారింది. గంటా మళ్లీ విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తారా, లేక మరో నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగుతారా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.